హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. అయితే ఇవాళ నేను మా ఇంట్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటానో ఒక్కసారి చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా ఎండుమిర్చితో. అంటే మామూలుగా అయితే ఎప్పుడు కూడా నేను పచ్చిమిర్చితోనే చేసుకుంటాను, అప్పుడప్పుడు ఎండుమిర్చితో కూడా చేస్తాను. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని కాస్త ఆయిల్ వేసి అందులో ఒక 50 grams ఆఫ్ ఎండుమిర్చిని వేసి మనం బాగా కలుపుతూ ఉండాలి, ఫ్రై చేసుకోవాలి. అయితే మినిమం ఒక 2 పెద్ద సైజు గోంగూర కట్టలకైతే ఒక 50 grams ఆఫ్ ఎండుమిర్చి సరిపోతుంది. అవి ఫ్రై చేస్తూనే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం కలర్ మారినా కూడా లేదా మాడినట్టు అనిపించినా టోటల్గా టేస్ట్ అనేది మారుతుంది. కాబట్టి అవి చల్లారిన అవి తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత అదే బౌల్లో మనం ఇదివరకే కడిగి వాటర్ అంతా కారిపోయేటట్టుగా ఆరిపోయిన ఆ గోంగూర ఆకులని ఆ బౌల్లోనే కాస్త ఆయిల్ వేసి మళ్ళీ అందులోనే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ బౌల్ నిండా ఉన్న ఈ గోంగూర ఆకులు ఫ్రై చేసేసరికి ఎంత తక్కువగా మారిపోయింది కదా ఫ్రెండ్స్. అయితే గోంగూర గురించి చెప్పాలంటే మనకి ఒక హెల్త్ బెనిఫిట్ ఉంది. అదేంటంటే ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది అంటారు ఫ్రెండ్స్. అందుకనే మనము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ గోంగూరని చట్నీ రూపంలో కానీ పప్పు రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనం మన పిల్లలకి ఇస్తూ ఉండాలి. దానివల్ల ఐరన్ కంటెంట్ అనేది మనకు పుష్కలంగా దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తబడిపోయిందో కదా. అయితే యాక్చువల్గా అయితే అడుగు అంటకూడదు, కాకపోతే నేను కొంచెం ఈ పని చేసుకుంటూనే ఇంకో పని చేసేసరికి నాది ఇక్కడ కొంచెం అడుగంటింది. అయితే అడుగంటిన కింది తీయకున్నా సరే ఆ పైన మెత్తగా అయిపోయింది కాబట్టి దాన్ని మనం మిక్సీలో అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఆల్మోస్ట్ ఈ గోంగూర అయితే ఉడికిపోయింది కాబట్టి చల్లారించడానికి కాస్త పక్కన ఉంచుకోవాలి. ఇంకో పక్కన మిక్సీ జార్ తీసుకొని అందులో ఇంతకుముందే మనము ఫ్రై చేసుకొని చల్లార్చుకోవడానికి పక్కన ఉంచుకున్న ఎండుమిరపకాయల్ని వేసి మనము మిక్సీ పట్టించాలి. తర్వాత అందులోనే కొంచెం మెంతుల పొడి, కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, ఇంకా ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ మనం మిక్సీ ఆడించుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే తగినంత ఉప్పు కూడా వేసి ఫైన్ పేస్ట్ వచ్చేసరిగా మిక్సీ ఆడించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా మిక్సీ ఆడించుకున్నాం కదా. ఇందులోనే మనము ఇంతకుముందే పేస్ట్ని గోంగూర పేస్ట్ని ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఆ పేస్ట్ అంతా కూడా ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కూడా మనం మిక్సీ చేసుకోవాలి. అయిన తర్వాత ఈ మిక్సీ అయిన తర్వాత ఏం చేయాలంటే ఫైనల్లీ ఇంకా మనం పోపు పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ స్టవ్ పైన పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి అందులోనే మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా వేడి అయిన తర్వాత దానికి మనము ఇందులో మోస్ట్లీ పప్పు దినుసులు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గోంగూర పచ్చడి తింటూ ఉంటే మనకు పంట కింద పప్పులు అలా వస్తుంటే బాగుంటుంది కాబట్టి అందులోనే కాస్త శనగపప్పు లేదంటే కాస్త మినపప్పు కూడా వేసుకోవచ్చు. అందులోనే ఒక 2 ఎండుమిర్చీలు, దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసి మనము దాంట్లోనే మళ్ళీ కరివేపాకు కూడా వేసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఈ పోపునంతా కూడా గోంగూర పచ్చడి పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత టేస్టీ గోంగూర పచ్చడి రెడీ.